జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ జగన్ ప్రభుత్వం వేధింపుల ద్వారా మరి కేసు పెట్టి మరి రాజమండ్రి జైలుకి పంపించడాన్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు మణుగూరు సెంటర్ లో మరి పెద్ద ఎత్తున అంబేద్కర్ గారికి నిరసన కార్యక్రమం అంబేద్కర్ గారికి పూల వేసి నిరసన తెలియజేస్తూ ముఖ్యంగా వైఎస్ జగన్ మరి వారి కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలని ప్రజలందరినీ పెద్ద ఎత్తున స్వాగతం పలితే ఇవన్నీ కుట్ర ద్వారా లేని కేసులను సిల్క్ డెవలప్మెంట్ అని 2018లో జరిగిన ఈ కేసుని దాన్ని బుక్ చేసి దాంట్లో ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చంద్రబాబును గారిని కుట్రపూరితంగా ఇంక్లూడ్ చేసి మరి ఏసీబీ తన మనసులో ఏసీబీ తోటి మరి ఆ వారిని రిమాండ్ చేపించిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి మేము డిమాండ్ చేస్తాం. అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినటువంటి జగన్ కు బుద్ధి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుండి అన్ని విధాలుగా ఆలోచన చేసి ఈ రోజు చూసినట్టయితే 4 నెలల క్రితమే రాజమండ్రిలో సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ పక్క ట్రాన్స్ఫర్ చేయించి కొత్త సూపరింటెండెంట్ పెట్టిందంటే దానికి కారణం ఏందో మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయండి కావాలని చెప్పి కుట్రపూరితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నేను 2 సంవత్సరాలు జైలు పోయినా కదా ఈయన కూడా పోవాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పటి నుండో ఉన్నది. అదే ఆ అక్రమ కేసు పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన సైకో. ఎప్పుడు కానీ జగన్ కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద పెట్టినా తగిన శాస్తి జరిగి వచ్చే ఎన్నికలలో నువ్వు భూస్థాపితమై ఏ స్థాయిలో నువ్వు ఉంటావో నువ్వు ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరడం, అదేవిధంగా మీడియా మిత్రులకు ఈ నిరసన వ్యక్తం చేసినటువంటి కుటుంబం తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ శుభాభినందనలు. అదే క్రమంలో తల్లి నిలబొట్టిండు చెల్లి నిలబొట్టిండు. కానీ ఈ సైకోకు మాత్రం బుద్ధి రాదు, ఎప్పటికైనా బుద్ధి రాదు. మనకు ఎప్పటికైనా సరే మనకు మంచి రోజులు వస్తున్నాయి. మన చంద్రబాబు నాయుడు గారు నడుస్తే మాత్రం ఎక్కువ సైకో వాళ్ళకు కూడా బాధాన్ని ఉందని తెలియపరుస్తూ మీరే కాకుండా నేషనల్ మీడియా కూడా ఇటువంటి వాయిస్ వినిపించాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించాలని నేను పదే పదే కోరుతూ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే సరస్వతి మాతను ఈ ఐఎస్ అధికారులు ఏదైనా ఎట్లయితే దుర్వినియోగం చేస్తున్నారో వీళ్ళ భవిష్యత్ ఏందో రేపొద్దున ఈ ఐఎస్ అధికారులు ఎంతమంది ఉండు, ఐపీఎస్ అధికారులు ఎంతమంది ఉండు, దేశమిత్రుల మొత్తం మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ దౌర్జన్య కాండం జరిగినటువంటి కేసులన్నింటి పక్కన పెట్టి ఒక్క చంద్రబాబు మీద ఏ మొత్తలేని వాడిని పక్కకు పెట్టకుండా తీసుకుపోయి సెంటర్ టైన్ వేసి దేశ ప్రజలని నారాయణ సార్ చేస్తుంటే ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి అటు పోతే బీజేపీ ప్రభుత్వం కూడా నాకు అండగా ఉందని రవి విజయసాయిరెడ్డి గారు కూడా మేము ఒక వార్నింగ్ ఇస్తున్నాం. ఓ దుర్మార్గుడు కూడా నీకు అవసరం అయితే ఆయన మీద అభియోగాలు ఉంటే కేసు పెట్టు, కానీ అక్రమ కేసులు పెట్టి ప్రజలందరినీ నాశం చేయబోకని మీ అందరినీ పదే పదే ప్రార్థిస్తూ